ముస్తాబాద్ మండలంకు మల్లన్న సాగర్ కెనాల్ ద్వారా నీళ్లు చేరుకోవడంతో కాంగ్రెస్ నాయకులు గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట చెరువులో మల్లన్న సాగర్ నీటి విడుదల చేయడంపై ముస్తాబాద్ మండలం కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు కాల్వ వద్దకు వెళ్లి గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి మాట్లాడుతూ, గత వారం రోజులుగా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని, నీళ్లు రావని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వారికి ధీటుగా వచ్చిన సమాధానం నీళ్లేనని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కెకె మహేందర్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి ఆయకట్టుకు నీటిని విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కొంతమంది కాలువలలో నీళ్లు రావు, కేసీఆర్ పోయిందంటే నీళ్లు కూడా కథమైనాయి అని చెప్పి అవాకులు చవాకులు మాట్లాడిన వారికి ఈ నీళ్లే నిదర్శనం. కాలువకు నీళ్లు ఇప్పించిన కేకే మహేందరన్న గారికి, ముఖ్యంగా మేము మా మండల ప్రజల పక్షాన మీకు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఉన్నటువంటి పరివాహ ప్రాంతానికి మరి నీరు లేదు, అక్కడ మల్లన్న సాగర్ నుంచి నీరస్తే మండలంలోను ఉన్నటువంటి చెరువులు కుంటలు చెక్ డ్యాంలతో పాటుగా మరి అప్పర్ మానేరు కూడా నింపితే ఆ కింద ఉన్నటువంటి ఆయకట్టు ప్రాంతం పూర్తిగా పారి పంటలు వండి మరి రైతులకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో మేము ఆలోచన చేసినాం. ఆలోచన చేసి మరి మహేందర్ అన్న గారు, మీరు ఎట్లా చేసి నీరుని తీసుకురావాలి, మానేరు దుంకాలే, ఇక్కడ ఎవరికి ఏం కావాల్సిన సంక్షేమ పథకాలు అందే విధంగా ఇలా ఆరోగ్యశ్రీ కావచ్చు, అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, ఇలా షాదీ ముబారక్ సంబంధించిన అటువంటి కార్యక్రమం కావచ్చు, ఏ కార్యక్రమం అయినా పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ముందుగా మరి సంక్షేమ పథకాలు ప్రజలకు త్వరగా అందేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందని చెప్పి మేము ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ప్రజలకు ఏదైనా సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు రండి కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇలా మాయ మాటలు చెప్పి ప్రజలకు కళ్ళబొల్లి మాటలు చెప్పేటువంటి కార్యక్రమాన్ని మీరు దుకాణం బంద్ చేసుకోవాలని చెప్పి కూడా ఈ మండల జిల్లా నాయకులందరూ కూడా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తూ తెలియజేస్తున్నాం.